హాయ్ ఫ్రెండ్స్, మరిన్ని వీడియోల కోసం ఇక్కడ ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా యాక్టివేట్ చేయండి. అధికారులను వెళ్ళని ఇవ్వాలి, అధికారులను వైఖరి ఇవ్వాలి, అధికారులను వైఖరి ఇవ్వాలి, అధికారులను వైఖరి ఇవ్వాలి, అధికారులను వైఖరి అసించాలి, అధికారులను వైఖరి అసించాలి, అధికారులను వైఖరి అసించాలి. నాణ్యమైన చర్యలు వెళ్ళని ఇవ్వాలి, 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 అధికారులను వైఖరి అసించాలి, అధికారులను వైఖరి అసించాలి, అధికారులను వైఖరి అధికారులను వైఖరి అసించాలి, అధికారులను వైఖరి అసించాలి, అధికారులను వైఖరి అసించాలి, అధికారులను వైఖరి అసించాలి, నాణ్యమైన చర్యలు వెళ్ళని ఇవ్వాలి, నాణ్యమైన చర్యలు వెళ్ళని ఇవ్వాలి, నాణ్యమైన చర్యలు వెళ్ళని ఇవ్వాలి, నాణ్యమైన చర్యలు వెళ్ళని ఇవ్వాలి. ఎవగారు రావాలని చెప్పలే, ఏవగారు వెండిని కావాలి, 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 ఏవగారు వెండిని కావాలి. సోదరి సోదరులారా, లాస్ట్ మన జిల్లాలో 63 జిల్లాలు 63 మండలాలు ఉంటాయి. చాలా ఎలగబడైన మండలము, తలుపుల మండలము, నెల రోజులైంది. మాకు 7 రోజుల లోపల మాకు కాయలు డెలివరీ చేస్తామని డబ్బులు కట్టించుకొని ఇంతవరకు ఇప్పటికి 14 రోజులు 15 రోజులైంది. రోజు ఇక్కడికి రప్పేయడము, ఆధార్ కార్డు ఉంది ఎదుంది తప్పు ఉంది అనడము, వెనక్కి పంపేయడము, లేదంటే కాయలు బాగాలేవు, ఆ కాయలు బాగాలేవని చూపించడము, మాకు బాగాలేవని చెప్పడము, మళ్ళీ తెప్పిస్తాం, మళ్ళీ రేపు రండి అనడము, మళ్ళీ మేము రావడము, ఇదే పనులన్నీ ఇసిపెట్టేసి జీవాలు తాగిపోయే వాళ్ళు, వ్యవసాయం చేసుకునే వాళ్ళు, ఏదైనా పనులు ఉండేవాళ్ళు, ఆ పనులన్నీ ఇసిపెట్టుకుని మేము ఇక్కడికి వచ్చి ఖాళీ నడకన రావాలా. 10 కిలోమీటర్ల దూరం ఉంది మాకు ఇక్కడ సెంటర్కి. అక్కడ మాకు కూడా పందలపల్లి పంచాయతీ ఉంది, అక్కడ కూడా చాలా మంది అందరూ కూడా వ్యవసాయదారులే ఉన్నారు. ఈ కాయలు కూడా, ఈ స్టాక్ కూడా అక్కడికి తీసుకొచ్చి మాకు పందలపల్లి సౌకర్యంగా ఇవ్వచ్చు. ఈలో ఇక్కడికి రమ్మడము, ఇక్కడ రావడం పనులు ఇసిపెట్టేసి ఇక్కడికి వచ్చి మళ్ళీ మేము నిరుత్సాహంతో వెనక్కి పోవడము, రోజు ఇదే తంతే జరుగుతుందే కానీ మాకైతే ఎప్పుడు కూడా న్యాయం జరిగింది లేదు. వెంటనే అధికారులు మాకు స్పందించి రైతుల పట్ల వైఖరిని మంచిగా చూసి మంచి కాయలను ఇవ్వడమో, లేదంటే మా డబ్బులు మాకు రిటర్న్ చేయడమో, ఏదో ఒకటి తక్షణమే చర్య తీసుకోవాల్సిందిగా మేము అధికారులకు కోరుకుంటున్నాం.